ఎవరు ఎవరితో వెళ్తే వాళ్ళకేంటి, వాళ్ళు ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యి పవన్ కళ్యాణ్ని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి అంటే ఎందుకంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఏ పార్టీలైనా వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు అయితే ఉండవు, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం ఈనాడు వైసీపీ ప్రభుత్వ విధానాలపై దగాపడ్డ ప్రజల కోసం ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి 2024 ఎన్నికల్లోకి వెళ్ళటం నిన్న జనసేన అధినేత మా నాయకుణ్ణి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పరామర్శన తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చంద్రబాబు గారిని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేయటం, తాడేపల్లి ప్యాలెస్లో ఒక ప్రకంపనలో సృష్టించడం జరిగింది. ప్రకంపనతో భూకంపం వచ్చేంత ప్రమాదం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఒకటే అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నేను 16 నెలలు జైలు శిక్ష అనుభవించా, కనీసం ఈనాడు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న, ప్రపంచంలోనే ఒక రాజకీయ శాస్త్రవేత్తగా ఉన్న చంద్రబాబు నాయుడిని కనీసం 16 రోజులు జైల్లో పెట్టాలని ఏకైక నిర్ణయంతో, తప్పుడు నిర్ణయాలతో, అక్రమ అరెస్టులతో ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. రాష్ట్రమే కాదు, ప్రపంచం నలుమల్ల కూడా అనేక మంది ప్రజలు ఈ అరెస్టును, ఈ రిమాండ్ను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మనం ఒకటి అనుకుంటే జరిగింది ఒకటని జగన్మోహన్ రెడ్డి గత నిన్న మధ్యాహ్నం నుంచి అనేక రకాలుగా బాధపడుతూ తాడేపల్లి ప్యాలెస్లో కనీసం దాదాపు ఒక 40 నుంచి 50 టీవీలు పగలగొట్టడం కూడా జరిగిందనేది మాకున్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే 2019 ఎన్నికల్లో మీరు చూశారు, ఆనాడు ఈరోజు కొత్తగా పొడిచిన పొత్తులేం కాదు, ఆ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోవటం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, భవిష్యత్తు తరాల కోసం ఆ రోజు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయింది. కొన్ని విభేదాలు, వ్యక్తిగత విభేదాలు ఉండవు, పాలసీపై విభేదాలు జరుగుతాయి, అలాగే విడిపోవడం జరిగింది. ఆ విడిపోవడంతోనే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి అధికారంలో రావడం జరిగింది. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి నీ యొక్క పేటీఎం కుక్కలో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాయి. నువ్వు దమ్ము ధైర్యంగా ఉంటే, నిజాయితీ గలవాడు అయితే నేను సింగల్గా వస్తున్నా అన్నావు, నువ్వు సింగల్గానే రా. మేము ప్రజల కోసం, ప్రజల పక్షాల కోసం, భవిష్యత్తు తరాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము కలిసి పోటీ చేయడానికి సిద్ధపడ్డాం. ఈ మా వ్యక్తిగత సిద్ధాంతాలు కాదు, ఇవి రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తున్నాం. నువ్వు మాత్రం సింగల్గానే రా. సింగల్గా వస్తే 2019 ముందు నీకు ఏదైతే జరిగిందో ఈ రాష్ట్రంలో అదే సన్మానం ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2014లో ఏదైతే జరిగిందో అదే సన్మానం చేయడానికి రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉంది. నువ్వు విర్రవీగుతున్నావు, సింగల్గా వెళ్ళాను 151 సీట్లు వచ్చినాయని. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఛాలెంజ్ చేస్తున్నా, రేపు సింగల్గా కనీసం నువ్వు 25 సీట్లు కూడా సంపాదించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని ఇస్తే ఈరోజు రాష్ట్రంలోని అనేక వర్గాలు, అనేక ప్రజలు అనేక ఇబ్బందులు పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాం. 3 రాజధానులు అన్నావు, కనీసం 3 ఇటుకరాయిలు కూడా పెట్టలేని పరిస్థితి. ఒక్క రాజధాని డెవలప్ చేయలేని నువ్వు 3 రాజధానులు కట్టలేవని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలుసు. అన్ని విధాలుగా నువ్వు అట్ర ఫ్లాప్ అయ్యావు ఈ రాష్ట్రంలోని. ఏకైకంగా ముఖ్యంగా ఒక్క లాస్ట్ కోరిక జగన్మోహన్ రెడ్డి, ఒకే ఒక కోరిక, చంద్రబాబు నాయుడు గారిని 15 రోజులన్నా రిమైండ్ చేయాలన్న కోరికను తీర్చుకోవడం జరిగింది. రేపు రాబోయేది జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఘన మెజార్టీతో గెలవబోతున్నాం. రాష్ట్రానికి దిక్కుచూసిన అమరావతిని పూర్తి చేస్తాం, పోలవరిని పూర్తి చేస్తాం. చెయ్యా చెయ్యా కలిపి చెయ్యి చారని గెలుపుతో ఈ రాష్ట్ర ప్రజానీకానికి, భవిష్యత్తు తరాల కోసం, భవిష్యత్తు యువత కోసం, భవిష్యత్తు వ్యవసాయ తరాల కోసం మంచి నిర్ణయం జరిగింది నిన్న. ఈ నిర్ణయం రేపు భవిష్యత్తుని మార్గదర్శనంలో అభివృద్ధి వైపు అడుగులు వేయబోతున్నామని తెలియజేస్తున్నాం. ఇంకా ప్యాకేజీ అయినా వంక
అసలు ఏంటి ప్యాకేజీ ప్యాకేజీ ప్యాకేజ్ అసలు నిజమైన ప్యాకేజీ దారులు ఎవరు రాష్ట్రాన్ని దోచుకుంటుంది ఎవరు ప్యాకేజీలు తీసుకొని పని చేస్తుంది ఎవరు ప్రజల పక్షాన ఎవరు ఉన్నారు లేకపోతే ప్రజల్ని దోచుకు తింటున్నది ఎవరు అంటే మీరు ఏం చెప్తారు 2004 లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజశేఖర్ రెడ్డి తనేడు జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్యాకేజీలకు అలవాటు పడిన వ్యక్తి ఆ ప్యాకేజీల భాగంలోనే దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈడి అటాచ్ చేసి దాదాపు 18 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు సిబిఐ సిఐడి కూడా అరెస్ట్ చేసి 16 నెలలు జైలు అనుభవించాడు ప్యాకేజీ స్టార్ ఎవరన్నా ఉన్నారు అంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్ జగన్ మోహన్ రెడ్డి అనేక రకంగా అనేక విధాలుగా ఆనాడు తండ్రి రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక విధాలుగా భారతీయ సిమెంట్లో కానివ్వండి జగతి పబ్లికేషన్లో కానివ్వండి అన్ని విధాలుగా అనేక రకాలుగా జనాలను ఇబ్బందులు పెట్టి ఆ రోజు ప్యాకేజీలు తీసుకొని ఈరోజు లక్ష కోట్ల అవినీతి పరుడుగా ఈ ప్రపంచంలో ముద్రపడిన వ్యక్తి అతిపెద్ద ప్యాకేజ్ స్టార్ జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీగా సొంత డబ్బులతో ప్రజాసేవ చేస్తున్న నాయకుడు ఈనాడు మా అక్రపక్ష నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో ఆయన కష్టార్జంతో ఈనాడు దాదాపు 41 కోట్ల రూపాయలు కౌల రైతులకు ఇచ్చిన చరిత్ర భారతదేశంలో ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారిది ఇలాంటి పవన్ కళ్యాణ్ గారిని అనటం ఇది ఒక చారిత్రక తప్పుదం ప్రజాస్వామ్యంలో నిజాయితీగా నిజత్తిగా పనిచేసిన నాయకుడు ఒక పక్కన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టారు అతిపెద్ద ప్యాకేజ్ స్టారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేటీఎం కుక్కలో డైమండ్ రాణి రాబోయే రోజు డైమండ్ రాణి కూడా పెద్ద ప్యాకేజీ తీసుకుందని మేము నిరూపిస్తాము కటకటాని వెనకాలకు వెళ్తుందని కూడా తెలియచేస్తూ డైమండ్ రాణి స్థాయిని మించి యాక్టింగ్ ఎక్కువ చేస్తుంది ఆ యాక్టింగ్కి ప్రజలు కూడా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈనాడు అతిపెద్ద ప్యాకేజ్ స్టార్ ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అనేది ఘనాఘట్టంగా గుండె మీద చేసుకొని చెప్పగలం 2004 లో తండ్రి అధికారం పెట్టుకొని ఈ రాష్ట్రంలోని అనేక సంస్థల దగ్గర నుంచి అనేక విధాలుగా పెద్ద ఎత్తున నిధులను సేకరించి అతిపెద్ద ప్యాకేజ్ స్టార్ ప్రపంచంలో ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చిరంజీవి ఏమో అట్టా చేశాడు చిన్నోడే చూస్తేనేమో ఇట్టా చేస్తున్నాడు అంటే చిరంజీవి ఏమో కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళి ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీలోకి జనసేనని విలీనం చేస్తాడేమో అన్నట్టు కూడా మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నాడు ఈ కామెంట్స్ని ఎలా చూస్తారు మీరు పేరి నాని మోడు అయిపోయిన పుస్తకం ఆడు రేపు 2024 ఎన్నికల్లో బందర్లో కాడికి డిపాజిట్ కూడా రాదు ఈనాడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలయక ఆడు గుండె పగిలిపోయింది మన్న కూడా వీళ్ళు కలిసి పోటీ చేయలేదు కాబట్టి వీళ్ళు 4-5 ఓట్లతో గెలవడం జరిగింది ఈరోజు బందర్ సీటు దాదాపు దమ్ము ధైర్యం ఉంటే పేరు నాకు చెప్తున్నా 40 నుంచి 50,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది దాని భాగంలోనే నోటికి వచ్చిన అవాకులు చవాకులు పేల్తున్నాడు దాంట్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్యాకేజీ స్టారు చంద్రబాబు నాయుడు గారిని ప్యాకేజీతో కలిపేస్తాడు పవన్ కళ్యాణ్ గారు అనేది అన్నీ ఉట్టు ఉట్టు మాటలు దాదాపు జనసేన ప్రస్థానం మనం చూస్తున్నాం దాదాపు 10 సంవత్సరాలు పూర్తయింది ఏ ఒక్క నాయకుడు అండదండలు లేకపోయినా ఆర్థిక వ్యవస్థలను అండదండ లేకపోయినా సినిమాలో నటిస్తూ ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఆయన కష్టంతో ఈరోజు జనసేన పార్టీని నడపడం చూశారు ఇంకా ఆ రోజు భవిష్యత్తులో ఇంకా తెలుగు జనసేన పార్టీ తెలుగుదేశం కూటమితో కలిసి ఎదిగేదే కానీ తరిగేదైతే కాదు ముఖ్యంగా రాష్ట్రంలోని వైసీపీ పేటీఎం నాయకులకు పేటీఎం కుక్కలకు ఒకటే చెప్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే 2024 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీని కూటమిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అవాకులు చవాకులు పేలడం కాదు మీకు దమ్ము ధైర్యం లేదు నిన్న సాయంత్రం మీకు 3 గంటల తర్వాత మీ ప్రభుత్వానికి చరణగీతం పాడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు దాని గురించి ఆలోచించండి కానీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పొత్తుని గురించి ఆలోచించే స్థాయి కానీ ఆశ కానీ మీకు లేదు మీరు ఎలా గెలవాలి ఎలా చేయాలి మనం చేసిన ఈ రాష్ట్రంలోని
ప్రజలను మనం చీచీను ఉమ్మేస్తున్నారే. ఈనాడు పక్కన ప్రతిపక్ష నేతని అరెస్ట్ చేసి మనం పెద్ద మూలం చెల్లించుకోబోతున్నామే. పవన్ కళ్యాణ్ గారు కలియడం ఈ రోజు రాష్ట్ర రాజకీయాలే పెనుమార్పుగా మారిపోయిని భవిష్యత్తు తరాల కోసం బలమైన పునాది ఏర్పడిందని అన్ని వర్గాల ప్రజలు పల్లెల్లో కానివ్వండి నగరాల్లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి మండలాల్లో కావాలని ఈ యొక్క అఖిలపక్ష పొత్తును ప్రజలు యాక్సెప్ట్ చేశారు. 2024 ఎన్నికల్లో ఘన మెజారిటీతో గెలవబోతున్నాం. జగన్మోహన్ రెడ్డిని ప్యాలెస్లో పెట్టి తాళాలు వేసి ఈనాడు జరిగిన అవినీతిపై మద్యమే అవినీతే కానివ్వండి మైనింగ్ అవినీతే కానివ్వండి ఇసుక అవినీతే పైన కానివ్వండి ఈ పేటీఎం కుక్కలని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డిని మొదలుపెట్టి 151 మంది ఎమ్మెల్యేలకు సహా ఎవరిని కూడా వదిలిపెట్టాం. ముఖ్యంగా రాజీ పడే ప్రసక్తి లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరిపై ఎంక్వైరీలు ఉంటాయి. ఎవరిని వదిలిపెట్టేది లేదు. తాడేపల్లిలోనే తాడేపల్లి పిల్లిని తాళాలేసి ప్రశ్నించి ఈనాడు 16 నెలలే జైల్లో ఉన్నాడు. రాబోయే రోజు పూర్తిగా కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది.